మంచి విషయం పుష్కర్ అన్న చాలా మంది బయట బీజేపీ క్యాండిడేట్ లేరు అంటున్నారు. ఏడవైనా ముగ్గురు పోటీ ఉన్నారు. దేశంలో ఇప్పుడు గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, అదేవిధంగా అన్ని ధరలు పెట్రోల్ బీజేపీ మొత్తం అన్నం కూడా గిరిజాలి తెలిసిపోయారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ లేని డీజిల్ ఛార్జ్ లేని తెలంగాణ రాష్ట్రం కంటే 10 రూపాయలు తక్కువ తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పక్క ఇలా 10 రూపాయలు తగ్గిస్తాం. ఇలా అడిగే వాళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలకు 9 సంవత్సరాల్లో 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినావు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినావు, నల్ల పన్ను పెంచినావు, రీస్టేషన్ ఛార్జీలు పెంచినావు. ఎందుకు మాట్లాడవు దాని మీద? గ్యాస్ ధరలు పెంచడానికి సమర్థిస్తలేవు. ఇలా ఉక్రెయిన్ అక్కడ యుద్ధం జరుగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సముద్రాలు విరిగినాయి. ఇలా మోడీ గారు కూడా ప్రజల బాధలు గుర్తించి తగ్గించాలని ఆలోచిస్తున్నారు. తగ్గించాలని మేము కోరుతున్నాం. బట్ నువ్వే తీరు వచ్చాసిన ఎవరు వ్యాడ్ పెడితే పుట్టుబడి అమ్ముతున్నావు. నీ ఆర్టీసీ అధికారులు సర్కిల్ ఇచ్చారు పక్క రాష్ట్రంలో డీజిల్ వేసుకోమని చెప్పండి. కరెంట్ ఛార్జ్ ఏసీడీ ఛార్జ్ అని బీసీడీ ఛార్జ్ అని చెప్పి అడ్డగోలు వసూలు చేస్తున్నావు. 100% పెంచినావు, మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు. కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు 9 సంవత్సరాలు రికార్డ్ అది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, రాష్ట్రాన్ని నేను కేవలం కోమరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. నేను చెప్పలే కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని నేను చెప్పలే. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రజల చేత గెలుపొందినటువంటి వాళ్ళ అతి ముఖ్యమైన నాయకుడే. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎన్నికల ముందు కలవద్దనుకున్నాం, ఎన్నికల కంటే కలిసి పోడేది అనుకున్నాం, ఎన్నికల తర్వాత అధికారం ఉంచుకుందాం అనుకున్నా చెప్పి వాళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ గా సిఎల్పి హోల్సేల్ గా టీఆర్ఎస్ వేయలేరు. ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓటేస్తే వెళ్ళాము, అది బీఆర్ఎస్ చేసినట్టే. వాళ్ళ ఆది నాయకత్వమే భయపడుతున్నది. ఆ స్ట్రాటజిస్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్టు వీళ్ళు వచ్చి ఢిల్లీలో ఏసీసీ భవన్ లో కలిసిర్రు. మనం మన పార్టీ గెలిచినా కూడా వాళ్ళు వేది కష్టపడి గెలిపిస్తే వాళ్ళు వేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు. పైసలకో వాటికో ఏసే ముక్కలకు భయపడి ఆలోచించాలని పోతున్నారు. కానీ ఎందుకు కష్టపడాలి? కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ. అనౌన్స్ చేశారు, లీక్ చేసారు బయటికి. వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడే వద్దు, ఇప్పుడే అయిపోతే బీజేపీ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ ఉన్నది ఇలా. మరి బీజేపీని సింగిల్ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల వరకు డ్రామా చేద్దాం దూరం దూరం అన్నట్టు. అప్పుడు బీజేపీని బదిలీ చేద్దాం, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి బదిలీ చేద్దాం, బీజేపీ టీఆర్ఎస్ కంటే బదిలీ చేద్దాం. ఎన్నికల టైంకు మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం. అలా మళ్ళీ పాలసీ అది. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దాని కామెంట్ అది ప్రాణ జీవుల పార్టీ. ఇంకా ముఖ్యమంత్రి మెతుకులకు ఆశపడే పార్టీ సిగ్గుండాలి. పోటీ ఏమని దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా, పోటీ ఏమని 100 నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తే మీకు నమ్మకం ఉంటే, మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్ళు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ ఏమి. పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మాది. మీ సంగతి చూస్తాం, మేము భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనేది లేదు. భారతీయ జనతా దేశం కోసం పనిచేసే పార్టీ. అంటే పాకిస్తాన్కి వెళ్తే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాల నడజంతా రాలించారు. పాకిస్తాన్ ఓడిపోతే భారత్ పాతకి చేయనరు. పిఎఫ్ఐ పాలసీ వాళ్ళకి అడ్డయ్యారు జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది. ఎవరికి వాళ్ళు నిధులు కంచేస్తున్నాయి పీఎఫ్ఐలకు? జగిత్యాలలో పీఎఫ్ఐ నిధులు కంచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. ప్రమాణం చేయమని చెప్పి ఏదైనా ప్రమాణం చేయమని చెప్పండి. ఎంఏ పార్టీని పెంచి పోషిస్తుంది ఎవడు? పాకిస్తాన్ కంటే సంపాదించుకున్న పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తిండి తిండి పరదేశ పాట పాడే పార్టీ మీది, హిందువులను కించపరిచే పార్టీ మీది, హిందూ దేవాలయాన్ని కించపడి హిందూ దేవాలయం నిర్వహించే పార్టీ, 15 నిమిషాలు నా సమయంలో నరికి సంతాన పార్టీ మీది, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్ము కాసే పార్టీ, ఓవైసీ కుటుంబం ఆస్తులు నిరుతుంది తప్ప
మరి పాత బస్తీ ఎందుకు అభివృద్ధి ఎంతలేదు అడే అడిగాను మేము. భాగ్యలక్ష్మి డేవి దేవాలయం అదే అడిగాను నేను. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీ ఫ్లైఓవర్ ఎందుకు వస్తలేవు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకవుతుంది? నేరస్తులకు సెంటర్ ఎందుకు ఇస్తున్నారు? మీ ఆస్తి పాస్తులు ఎట్లా పడుతున్నాయి? మైనార్ల బతుకలు నిరవైతున్నాయి. త్రిభుజ తలాక్ వల్ల మీకు నష్టమా లాభమా? త్రిభుజ తలాక్ రద్దు చేస్తే మోడీ కూడా రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా? వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళు దుబాయ్ ఉంటాడు, మస్కట్ లో ఉంటాడు, లండన్ ఉంటాడు, ఎక్కడో ఇరాక్ లో, ఇరాన్ ఉంటాడు, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ ఉన్నాడు. తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, ఫోన్ ద్వారా చెప్తాడు. ఆ మహిళలు ఎవడో వాళ్ళే మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు, ఆ పిల్లల తల్లిదండ్రులు భారం అవుతున్నారు. ఒక మంచి సర్వే చేసి వాళ్ళ ముస్లింల బతుకులు మైనార్ల బతుకులు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిభుజాన్ని రద్దు చేస్తే ఏం పుట్టింది నీకు? ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేసీఆర్ కి ఏం పుట్టింది? ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా, ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, యూపీ ఎక్కడైనా కానీ, ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ రాజ్యాన్ని రావాలి. ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తుంది మోడీ రాజ్యాన్ని రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వారణాసిలో నేనే కలర్ వస్తాను. వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్, ఓ చేతికి మోడీ, వచ్చే పైన బీజేపీ రాసి రెండు చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసిరు వాళ్ళ వారణాసిలో. మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీ పెరుగుతున్నప్పుడు కొన్ని 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 చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని భూతద్దలు పెట్టి చూడలేము. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వరకు అందరు కూడా నాయకులందరూ టికెట్ కోసం ఆశిస్తారు, ఇబ్బంది లేదు. ఎన్నికల వరకు టికెట్ వాళ్ళు కోరుకుంటారు. ఏ నాయకుడు టికెట్ కోరుకోవాల్సిందే. సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుంది. అది నేషనల్లో కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, దాంట్లో టికెట్ డిసైడ్ చేస్తారు. నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిసినటువంటి కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైనా ఎన్నికల పోటీ అని కూడా తప్పు కాదు, ఎన్నికల వరకు కూడా పోటీ అని కూడా తప్పు కాదు. ఒక ఆశతో ఆలోచితో వస్తారు, మరి తీసుకున్న పార్టీ తీసుకుని వెళ్ళడానికి అందరూ శిరస వహించారు. కట్టుబడి ఉండేటువంటి పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదిలో ఏం బాధ లేదు, ఇబ్బంది లేదు.